వెల్కమ్ టు 19 టీవీ ప్రత్యేక చర్చా కార్యక్రమం న్యాయ సలహాలకు స్వాగతం. ఈరోజు మనం చర్చించుకోబోయే అంశం వచ్చేసి వీలునామాలు. ఇది చివరంతరం అంటే ఒక మనిషి తను చనిపోయే ముందు తన తదనంతరం అంటే తాతల నుంచి వస్తే కాకు వచ్చే ఆస్తే కాకుండా తాను సంపాదించిన ఆస్తి ఎవరికి పంచాలి, ఏ విధంగా పంచాలని దాని మీద ముందస్తుగానే వీలునామా రాస్తారు. అయితే ఈ వీలునామాలో ఇప్పుడు కొత్త రకమైన విషయాన్ని సుప్రీంకోర్టు ఒక విషయంలో స్పష్టం చేయడం జరిగింది. అది ఎవరైనా సరే చనిపోయే ముందు, చనిపోయే స్థితిలో అంటే ఆఖరి దశల్లో కనుక తాను వీలునామా రాయదలుచుకున్న విషయాన్ని అక్కడ ఎవరైతే ట్రీట్మెంట్ చేస్తున్నారో ఆ ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్ కనుక చెప్తే ఆ డాక్టర్ ఇచ్చిన స్టేట్మెంట్ను కూడా చివరి వీలునామాగా చేర్చొచ్చు, అది కూడా వీలునామాగా అప్లికబుల్ అవుతుందని చెప్పేసి అని కూడా సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ఒక కేసులో చెప్పడం జరిగింది. మరి ఇలాంటి సెన్సేషన్ వార్త సంబంధించి అసలు ఈ వీలునామాకు సంబంధించి ఎలాంటి విషయాలు అప్లికబుల్ అవుతాయి, అసలు వీలునామాలు ఎలాంటి వీలునామాలో లీగల్గా తీసుకుంటారు, కొన్ని కొన్ని వీలునామాల్లో ఫోర్జరీ చేసి వీలునామాలు చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో ఇలాంటి నేపథ్యంలో ప్రస్తుతం మనతో న్యాయ సలహాల విషయంలో మీకు ఏమైతే డౌట్లు ఉన్నాయో ఆ డౌట్లను తీసుకోవడానికి కళ్యాణ్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్ నమస్తే. సార్ ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈ వీలునామాల్లో ఏమైతే సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్ తీసుకురావటం, తర్వాత దాన్ని అమెండ్మెంట్ కోసం వెయిట్ చేయడం జరుగుతుంది. అయితే అసలు వీలునామాకు సంబంధించి డాక్టర్ చెప్పిన అంశాన్ని పరిగణలోకి తీసుకుని అది వీలునామాలో పొందుపరచవచ్చుందన్న విషయం మీద అసలు టోటల్ విషయం మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు ఏం చేసిందంటే కేంద్ర ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చి హిందూ సక్సెషన్ యాక్ట్లో ఈ వీలునామాలకు సంబంధించి అయితే సెక్షన్ 62-63 ఉన్నాయో వాటికి మీరు సవరణలు తెచ్చి ఎవరైతే ఈ డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తాడో, అంటే ఒక వ్యక్తి చనిపోయే ముందు వెంటిలేటర్ మీద ఉన్నప్పుడు ఆ వ్యక్తికి కూడా తెలుసు నేను ఇన్ని గంటల తర్వాత చనిపోతానని. ఉదాహరణకు ఒక క్యాన్సర్ పేషెంట్ని తీసుకుంటే కూడా ఆయన లాస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు ఆయన ఏదైతే వెంటిలేటర్ మీద ఉంటాడో కొన్ని గంటల తర్వాత చనిపోతానని డాక్టర్ చెప్పేస్తారు, ఇంకా వాళ్ళు చేతులు ఎత్తేస్తారు, మీరు మీ చుట్టాలకు మీరు చెప్పుకోండి ఇతని పరిస్థితి ఇట్లా ఉంది కాబట్టి ఇంకా ఇతను చనిపోతాడని నిర్ధారణకు వచ్చిన తర్వాత ఈ వ్యక్తి ఏం చేస్తాడంటే డాక్టర్ చెప్తాడు, సార్ నా దగ్గర ఉన్నటువంటి ఫలానా ఆస్తి ఇక్కడ ఉంది, ఫలానా ఆస్తి అక్కడ ఉంది, ఈ ఆస్తులన్నీ కూడా నా తర్వాత ఫలానా వ్యక్తికి చేరాలి అని చెప్పినప్పుడు డాక్టర్ విని డాక్టర్ ఒక సర్టిఫికేట్ ఇస్తాడు. దీన్ని ఈ మధ్య సుప్రీంకోర్టు డీల్ చేసింది. దీన్ని ఏమంటారంటే లివింగ్ విల్ అని పేరు పెట్టారు దీనికి. సో ఈ లివింగ్ విల్ అనేది ఎందుకు మనం అమెండ్ చేయకూడదు అని కేంద్ర ప్రభుత్వానికి నోటీస్ పంపిస్తే కేంద్ర ప్రభుత్వం కౌంటర్లో ఇది సాధ్యపడదు, దీనివల్ల ఇంకా దుష్పరిణామాలు ఎక్కువ జరుగుతాయని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఏదైనా కానీ ఈ విషయం ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఇంకా తుది తీర్పు రాలేదు, తుది తీర్పు ఇంకా 2-3 వారాల్లో వస్తుంది. సో ఈ లివింగ్ విల్ అనేది కొత్తగా లేటెస్ట్గా ఇప్పుడు వచ్చినటువంటి తెర మీదకి, కాబట్టి డాక్టర్ల సర్టిఫికేట్ ఇస్తే ఈ వీలునామాకు సంబంధించి అది చెల్లుబాటు అవుతుందా లేదా అనేది ఒక అంశం ప్రస్తుతానికైతే ఈ డిస్కషన్లో ఉంది. సార్ దీంట్లో ఒక విషయం సార్, అంటే ఈ వీలునామాలకు సంబంధించి ఎటువంటి వీలునామాలు లీగల్గా యాక్సెప్టబుల్ అవుతాయి, అలాగనే కొంతమంది అంటే చనిపోయిన తర్వాత ఆ ప్రదేశంలో ఎవరు ఉండరు కాబట్టి వాళ్ళకి సంబంధించిన ఫింగర్ ప్రింట్స్ తీసుకోవడం అవే వీలునామాగా చెల్లమని తీసుకురావడం, అలాగనే ఇవే ఫైనల్ వీలునామా అని చెప్పే ప్రయత్నం చేయడం, అంటే ఇలాంటి వీలునామాలకు కనుక ఇది ఫోర్జరీ అని తేలితే ఎలాంటి శిక్షలు ఉంటాయి, అసలు లీగల్గా ఎలాంటి వీలునామాని కోర్టు యాక్సెప్ట్ చేస్తుంది? ఇప్పుడు ఇటీవల నాకు ఒక వారం రోజుల కిందట బోలుసాని విద్యాసాగర్ అనేటువంటి ఒక క్లయింట్ అమెరికా నుంచి వచ్చి వాళ్ళ అమ్మ రాసినటువంటి వీలునామాని, రిజిస్టర్డ్ వీలునామాని నాకు చూపించాడు. ఆ బోయిన్పల్లి సబ్ రిజిస్టార్లో ఆయన సర్టిఫికేట్ కాపీ తీసుకొని నా దగ్గర తెచ్చాడు. ఆ వీలునామా అంతా చదివితే ఆ వీలునామాలో తల్లి సిగ్నేచర్ ఉంది, తర్వాత రిజిస్టర్డ్ డాక్యుమెంట్ కాబట్టి తల్లి సిగ్నేచర్ ఉంది, ఇద్దరు సాక్షులు ఉన్నారు ఆ వీలునామా సంతకానికి, ఇద్దరు సాక్షులు ఉన్నారు, అది మొత్తం ఇంగ్లీష్లో ఉంది, కంప్లీట్ డాక్యుమెంట్ ఇంగ్లీష్లో ఉంది. నేను అడిగాను ఈ విద్యాసాగర్ని మీ మదర్ క్వాలిఫికేషన్ ఏంటి అని, అంటే ఆమెకి 84 ఇయర్స్ ఏజ్, 9th క్లాస్ చదువుకుంది, ఆమెకి ప్రాక్టికల్గా మాట్లాడాలంటే ఇంగ్లీష్లో ఒక పారాగ్రాఫ్ కూడా చదవలేదు, ప్లస్ కనబడడం కూడా కనబడదు, ఏజ్ ఫ్యాక్టర్ కాబట్టి ఏజ్ ఫ్యాక్టర్. సో ఇలాంటి డాక్యుమెంట్ ఎప్పుడైతే మీరు ఇంగ్లీష్లో రాసినటువంటి రిజిస్టర్డ్ డాక్యుమెంట్ని వీలునామాగా కోర్టులో పెడతారో దానికి ఏం విలువ ఉంటుంది? రేపు పొద్దున క్రాస్ ఎగ్జామినేషన్లో ఒక క్వశ్చన్ అడిగితే కనుక వాళ్ళ అమ్మకి, ఆ అమ్మాయి వాళ్ళు ఏమంటారు, ఆ తల్లి నాకు ఏమి అర్థం కాలేదు, నేను ఇంకెవరు చెప్పలేదని, ఎక్కడా కూడా ఒక పారాగ్రాఫ్లో ఈ ఇంగ్లీష్ని ఫలానా వ్యక్తి తెలుగులో చదివి వినిపించాడు, లేదా వాళ్ళ తల్లిగారి భాషలో చదివి వినిపించాము ఆమెకు అర్థమైంది అనేటువంటి ఎక్కడ అసలు ఒక పారాగ్రాఫ్ లేదు. ట్రాన్స్లేటర్ పేరు లేదు, ట్రాన్స్లేటర్ పేరు లేకుండా అతని సిగ్నేచర్ లేకుండా ఉన్న డాక్యుమెంట్ మీద రేపు పొద్దున వీళ్ళు ఆ వీలునామాను పట్టుకొని ఏం చేద్దామని వీళ్ళకి. సార్ ఒక నిమిషం సార్, కాలర్ లైన్ ఉన్నాను, కాలర్తో మాట్లాడిన తర్వాత మనం డిస్కస్ కంటిన్యూ చేద్దాం. హలో. హలో నమస్తే, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? వరంగల్ అండి, లక్ష్మి అండి నా పేరు. లక్ష్మి గారు సార్తో మాట్లాడండి. చెప్పండి మేడం. నమస్తే అండి. నమస్తే మేడం, చెప్పండి చెప్పండి. యాక్చువల్గా నాకు 82లో మ్యారేజ్ అయిందండి. ఓకే.
మ్యారేజ్ అప్పుడు నాకు పసుపు కుంకాల కింద కొంత ల్యాండ్ ఇవ్వడం జరిగింది. ఓకే, అది అప్పటికి నా పొజిషన్ లో ఉంది, ల్యాండ్ అయితే నా పొజిషన్ లో ఉంది. ఓకే, కాకపోతే వాళ్ళు రీసెంట్ గా ఒక 2007 లో మా మదర్ పేరు మీద ఉన్న ల్యాండ్ ని వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నారు, మా ఫాదర్ వాళ్ళు రిజిస్టర్ చేసేసుకున్నారు. ఓకే, తర్వాత ఆవిడ సూసైడ్ చేసుకున్నారు. ఇప్పుడు ప్రెసెంట్ అది వాళ్ళకి సంబంధించిందని చెప్పి గొడవ చేస్తున్నారండి. నా పొజిషన్ లో ఉంది ల్యాండ్ అయితే, దాని మీద నాకు ఎటువంటి రైట్ ఉంటుందా ఏంటండి? సో ఇవన్నీ ఏంటంటే స్త్రీధన్ అంటారు దీన్ని. ఒక ఒక పెళ్లి కూతురు అత్తగారింటికి వెళ్ళేటప్పుడు ఈ పెళ్లి కూతురు యొక్క తల్లిదండ్రులు ఆమె యొక్క బాగోగులని దృష్టిలో పెట్టుకొని రేపొద్దున భర్త ఈమెను చూసినా చూడకపోయినా ఏమైనా రోగం వచ్చినా ఎటువంటి అయినా ఆపత్ సమయం వచ్చినప్పుడు ఈ ఆస్తి ఆమెకి పనికి రావాలి, అక్కడికి రావాలనే ఉద్దేశంతో కొంత సొమ్ముని కానీ లేకపోతే కొంత ఆస్తిని కానీ అమ్మాయికి ఇస్తారు. దీనికి ఏమంటారంటే అందుకే పసుపు కుంకుమ అంటే పెళ్లికి ఇది కాబట్టి ఐకాన్, పసుపు కుంకుమ అనేది పెళ్లికి ఐకాన్ కాబట్టి ఆ పసుపు కుంకుమ కింద కొంత ఆస్తి ఇస్తారు. ఆ ఆస్తి ఎలాంటిదంటే చివరి సమయంలో రిటైర్ అయినటువంటి వ్యక్తికి ప్రభుత్వం ఏదైతే సొమ్ము ఇస్తుందో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు పెన్షన్ అండి లేకపోతే మానిటరీ బెనిఫిట్స్ అనండి, వాటి మీద ఎలాగైతే ఎవరికి రైట్స్ ఉండవో ఈ పసుపు కుంకుమల కదా ఎక్సెప్ట్ ఈ పెళ్లి కూతురికి తప్ప ఎటువంటి రైట్స్ వాళ్ళ నాన్నకు కానీ వాళ్ళ అమ్మకు కానీ ఇంకొకసారి ఇచ్చేసిన తర్వాత ఉండదు. ఇంకా ఇలాంటి పరిస్థితి ఉంది కాబట్టి మీకు ఇచ్చినటువంటి పెళ్లికి ఈ పసుపు కుంకుమలకి ఏదైతే ఆస్తి ఇచ్చారో దాన్ని మీరు తిరిగి స్వాధీనపరచుకోవచ్చు. మీరు కోర్టులో ప్రూవ్ చేయాల్సి ఉంటుంది ఆ ఆస్తి పసుపు కుంకుమల కిందకు వచ్చిందని. డాక్యుమెంట్ కానీ ఏమి ఇవ్వలేదండి? ప్రతిదానికి డాక్యుమెంట్లు ఉండవండి, ప్రతిదానికి డాక్యుమెంట్లు ఉండవు. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో ఇలాంటి డాక్యుమెంట్లు లేని వాటి విషయంలో ఎలా సాక్ష్యం సంపాదించాలి అనేది చాలా క్లియర్గా చెప్పబడింది. ఇది అడ్వకేట్ యొక్క తెలివితేటల్ని బట్టి ఉంటుంది, ఆయన ఎలా సాక్ష్యాన్ని క్రియేట్ చేస్తాడు లేదా ఆపోజిట్ పార్టీల నుంచి క్రాస్ ఎగ్జామిన్ చేసి ఎలా విషయాన్ని రాబడతాడు అనేది మాత్రం అక్కడ అవసరమవుతుంది. కాబట్టి ప్రతిదానికి డాక్యుమెంట్లు ఉండాల్సినటువంటి అవసరం లేదు. అయినా కానీ ఈ విషయం అనేది బయటికి తీసుకురావడం జరుగుతుంది. అంతే మేడం గారు, రైట్ అది. సార్ ఇంకో కాలర్ లైన్ లో ఉన్నాడు. హలో, నమస్కారం సార్. నమస్తే, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నా పేరు సీరు సార్, ఖమ్మం నుంచి మాట్లాడుతున్నా సార్. సార్ సార్తో మాట్లాడండి సార్. ఓకే సార్. సార్ నమస్కారం సార్. నమస్కారం, చెప్పండి సార్. ఖమ్మం నుంచి మాట్లాడుతున్నా సార్, నా పేరు సార్. సార్ ఓకే సార్. ఓకే సార్, నేను ఆర్టీసీ డ్రైవర్ సార్. రైట్, ఫైర్ స్టేషన్ కి డిప్యూటేషన్ మీద 1 ఇయర్ అని పంపించారు సార్. ఓకే, అక్కడ నాకు బెనిఫిట్స్, నాకు ఇక్కడ రావాల్సిన బస్ పాసులు కానీ యూనిఫామ్ కానీ ఇతరాలు వెంటనే ఏమి ఇవ్వటం లేదు సార్. నేను ఇందులోనే కంటిన్యూషన్ అవడానికి నాకు ఏమన్నా లీగల్ గా ఏమన్నా ఛాన్స్ ఉంటుందా సార్, నేను ఇందులోనే ఫైల్ లోనే కంటిన్యూషన్ అవడానికి? అది ఏం అట్లాంటి అవసరం, అట్లాంటి అవకాశం లేదండి. ఎందుకంటే మీరు డెప్యూటేషన్ మీద పోయినప్పుడు మీ మదర్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో మదర్ డిపార్ట్మెంట్ వాళ్ళ డెసిషన్ ఫైనల్, వాళ్ళు మిమ్మల్ని కాల్ బ్యాక్ చేస్తే మీరు వెళ్ళిపోవాల్సింది వెనక్కి. కాల్ బ్యాక్ అంటే మళ్ళీ ఇప్పుడు డిపార్ట్మెంట్ అంటే ఆర్టీసీ నుంచి లెటర్ తీసుకోవాలా సార్? వాళ్ళ దగ్గర మీరు అంతే ఆర్టీసీ ఒరిజినల్ ఎంప్లాయ్ అపాయింట్మెంట్ ఎక్కడైంది? ఆర్టీసీలో అయింది కదా. అవును సార్. కాబట్టి మీకు ఆర్టీసీనే మీకు ఇదన మాట మదర్. సో ఆర్టీసీలో మీకు ఎవరైతే డిస్బర్సింగ్ ఆఫీస్ ఉన్నారో ఆయన గనక మిమ్మల్ని వేరే డెప్యూటేషన్ అయినటువంటి ప్రాంతం నుంచి తిరిగి పిలిపించుకుంటే మీరు అక్కడికి వెళ్ళిపోవాల్సిందే. సో డెప్యూటేషన్ అనేది ఓన్లీ టెంపరీగా ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి మీ యొక్క మేనేజ్మెంట్ వాళ్ళు పంపించినటువంటి వ్యవహారం, దాన్ని ఎప్పుడు కావాలి వాళ్ళు మళ్ళీ కాల్ బ్యాక్ చేసుకుంటారు, దాన్ని మనం క్వశ్చన్ చేయడానికి లేదు అది. సార్ ఓకే సార్, వందని సార్. ఇందులో కంటిన్యూషన్ అవడానికి లీగల్ గా ఉన్నాయా సార్? ఏం కంటిన్యూషన్ ఏముంది, వాళ్ళ వాళ్ళ ఇష్టం అయినప్పుడు మనం లీగల్ గా ఎలా కంటిన్యూ అవుతాం? అంటే మనం ఇందులోనే జస్ట్ లైక్ ఇది ట్రాన్స్ఫర్ లాగానే, వాళ్ళు ఇష్టం వచ్చి ట్రాన్స్ఫర్ చేస్తారు. ట్రాన్స్ఫర్ అని కూడా వెళ్ళాల్సిందే మనం. అది పనిష్మెంట్ కింద ట్రాన్స్ఫర్ అయితే ఆ పనిష్మెంట్ ని క్వశ్చన్ చేయొచ్చు, కానీ ఇప్పుడు ఈ డెప్యుటేషన్ కూడా అంతే, మిమ్మల్ని పంపించి వాళ్ళు ఉద్దేశపూర్వకంగా లేదా దురుద్దేశపూర్వకంగా మిమ్మల్ని కనుక కాల్ బ్యాక్ చేశారు అనుకోండి, దాన్ని మీరు క్వశ్చన్ చేయొచ్చు. సో మాలఫైడ్ ఇంటెన్షన్ కనుకుంటే దాన్ని మీరు క్వశ్చన్ చేయొచ్చు, అది మీరు కోర్టులో వేసుకోవచ్చు. రైట్ సార్, ఒక నిమిషం సార్. సార్ నాకు బెనిఫిట్స్ కొన్ని లేకపోయినా సార్, అవి రావడానికి మీరు రిప్రజెంటేషన్ పెట్టుకోవాలండి. మీ ఆర్టీసీకి పెట్టుకోవాలి రిప్రజెంటేషన్. మీకు రావాల్సినటువంటి డ్రెస్ అలవెన్సులు మిగతా అలవెన్సులు అన్ని కూడా వస్తాయి. రైట్ సార్. ఇంకో కాల్ లైన్ నుండి మాట్లాడదాం. హలో హలో, నమస్తే. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? సార్ మేము ప్రసక్తి సులగ్నంలో ఉంటామండి, కరీంనగర్ దగ్గర. సార్తో మాట్లాడండి. ఓకే మాట్లాడండి. హలో హలో, చెప్పండి సార్. మాకు విలేజ్ లో మా తాతగారు ఆస్తి 2.5 ఎకరాలు మాకు ఇచ్చినాడు. 2.5 అంటే అందులో ఇద్దరు కూతుర్లకు ఇచ్చినాడు. అది మొత్తం వచ్చి మా తాత 5 మంది కూర్చున్నది.
అయితే ఇద్దరికి వచ్చి 2.5 ఎకరాలు ఇచ్చారు, ఇంకా 3.5 ఎకరాలు వచ్చి ముగ్గురికి ఇచ్చారు. ఇచ్చిన దాంట్లో ఏం చేశారంటే, ఈ 2.5 ఎకరాలు మా అమ్మకు వచ్చి, మా అమ్మ తర్వాత మా చిన్నమ్మకు వచ్చి తెచ్చి రిజిస్ట్రేషన్ చేశారు. అయితే ఇంకా ముగ్గురికి వచ్చి అది చెల్సి పొలం అంటే మన జొన్నలు అవి పండిస్తారు కదా, ఆ పొలం ఇచ్చారు. వాళ్ళని వాళ్ళు ఏం చేశారంటే తాతత్రో అది అమ్మేసుకొని వెళ్ళిపోయారు. అది అయితే అది అమ్ముకొని దాదాపు ఇప్పుడు ఒక 10 ఇయర్స్ అవుతుంది సార్. మీరు ప్రశ్న అడగకపోతే ప్రాబ్లం అవుతుంది. మీతో వాళ్ళు చాలా మంది లైన్ లో ఉన్నారు, మీకు కావాల్సినటువంటి సమస్య ఏంటి, దేని సమాధానం ఏం కావాలి మీకు, అది అడగండి సార్. ఇప్పుడు ఈ వాళ్ళు అమ్ముకొని పోయారు, ఈ పొలానికి మళ్ళా మా మీద క్లిక్ చేశారు సార్. అది మాకు తెలియకుంటుంటే మా డాడీ చనిపోయినప్పుడు కోర్టు నుంచి మాకు పంపించారండి, మేము దాన్ని ఆస్పత్రి చేయలేదు. అయితే జడ్జిమెంట్ వాళ్ళకి ఇచ్చారు సార్. ఇప్పుడు ప్రాబ్లం వచ్చి వాళ్ళకు పార్టీషన్ చేయాలని చెప్పి జడ్జిమెంట్ వచ్చేస్తా. అదే నేను చెప్తాను, చాలా సమస్యలు ఇట్లాంటివి నాకు దగ్గర దగ్గరగా నాకు వచ్చేటువంటి ఫోన్లు రోజు ఈ మధ్య చూస్తున్నాను. ఈ ఛానల్లో కూర్చున్నప్పటి నుంచి 300 కాల్స్ వస్తున్నాయి. ఏ ప్రాబ్లం చూసినా ఇలాగే వీళ్ళు ఏం చేస్తారు, పార్టీషన్ సూట్ లేయటము, వాళ్ళు దాన్ని సవాల్ చేయకపోవడం, కరెక్ట్ టైంకి సవాల్ చేయకపోవడం. మొన్న ఈ మధ్య రీసెంట్గా ఒక కేసులో ఒక అమ్మాయికి 1/4 ప్రాపర్టీ వచ్చేసింది, వీళ్ళేమో 1/4ని క్వశ్చన్ చేయలేదు. ఇప్పటికి 10 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు ఆయన అడుగుతాడు మళ్ళా మా చెల్లెలకి అనవసరంగా ప్రాపర్టీ వచ్చేసింది సార్, 1/4 మేము అప్పుడు క్వశ్చన్ చేయలేదు, ఇప్పుడు క్వశ్చన్ చేయొచ్చా అని. మీ సమస్య కూడా దగ్గర దగ్గర అలాగే ఉంది. సో ఒకసారి ఈ ప్రాపర్టీ డివిజను పార్టీషన్ ఎలా జరిగింది అనే దానికంటే ఒకసారి ఒక తీర్పు వచ్చేసింది మీకు, ఆ తీర్పును మీరు టైం లోపల ఫస్ట్ కోర్టు అయితే 30 డేస్, సుప్రీంకోర్టు అయితే 90 డేస్, ఇలా అప్పీల్ టైం ఉంటుంది. ఆ అప్పీల్ టైంలో కనుక అప్పీల్ చేయకపోతే ఈ తీర్పు ఇచ్చినటువంటి కోర్టు ఏదైతే ఉందో దాని జడ్జ్మెంట్ ఫైనల్ అయిపోతుంది మీకు. సో పార్టీషన్ ఎలాగైనా ఉండాలి. ఇప్పుడు జనరల్గా ఏమైంది, పార్టీషన్లు ఏం చెప్తున్నారు, ఈ 2005 అయితే అమెండ్మెంట్ యాక్ట్ వచ్చిందో దాని తర్వాత వాళ్ళు ఏమన్నారంటే పుట్టిన ప్రతి ఆడపిల్లకి కూడా ఈ అబ్బాయితోటి సమానంగా ఆస్తిలో వాటా వస్తుంది అంటారు. అనేది అమెండ్మెంట్ 2005లో వచ్చింది. అంటే 2005 నుంచి ఆ అమెండ్మెంట్ వచ్చిన డేట్ నుంచి ఎవరైతే పుడతారో వాళ్ళందరికీ కూడా ఆస్తిలో ఆటోమేటిక్గా వీళ్ళకి అన్నతోటి కానీ తమ్ముడితోటి కానీ ఏదైతే ఉంటుందో వాటా కరెక్ట్గా సగం సగం, కూతురు కొడుకు ఇప్పుడు తేడా లేదు. కాబట్టి మీరు చెప్పిన దాంట్లో మీకు ఈ ఆడపిల్లలు ఎప్పుడు పుట్టారు అనేది సవాల్ అవుతుంది. ఏవైనా కానీ ఒకటి ఇంకొక విషయం ఏంటంటే, కోర్టు కనుక డిగ్రీని ఫైనల్ చేయకపోతే ఓన్లీ ప్రిలిమినరీ డిగ్రీ కనుక పాస్ చేసి ఉంటే మీరు ఇప్పటికైనా మేల్కొని ఆ ప్రిలిమినరీ డిగ్రీని అమెండ్ చేయడానికి ఫైనల్ డిగ్రీ కాకముందే మీరు ఏమైనా స్టెప్స్ తీసుకోవాలి కోర్టులో. దానికి మీరు ఏం చేయాలంటే మీ దగ్గర ఉన్నటువంటి న్యాయవాదుల్ని అక్కడ కోర్టులో సంప్రదించండి, మీకు ఏమైనా న్యాయం కలుగుతుంది. అయితే లాయర్ దగ్గరికి వెళ్ళాము సార్. సార్ లాయర్ దగ్గరికి వెళ్తే లాయర్ ఏమన్నారంటే ఈ కేసును మళ్ళా సార్ చెప్పు వింటున్నా, మీ వాయిస్ కట్ అవుతుంది, ఒకసారి క్లియర్గా మాట్లాడండి సార్. ఈ కేసును రీఓపెన్ చేయాలి, చేయకపోతే మళ్ళా అది మళ్ళా మళ్ళా కేసు వేయాలి అని అనుకున్నారు సార్. అదే చెప్పే కదా, ఫైనల్ డిగ్రీ కాకపోతే మీరు రీఓపెన్ వేయండి సార్. వేసాం సార్ ఫైనల్ డిగ్రీ కాకపోతే, ఫైనల్ డిగ్రీ అయిపోతే మీరు ఓన్లీ అప్పీల్ చేసుకోవాలి ఇంకా జడ్జిమెంట్ని. సరే అదే సార్, రైట్. సో ఇట్లాగండి, ఇదన్నీ ప్రాబ్లమ్స్ ఏంటంటే టైంకి చూసుకోకపోవటం, డిలే అయిపోవటం, 10 సంవత్సరాలు డిలే ఉంటుంది. 10 సంవత్సరాలు డిలే కండోన్ చేయమని వీళ్ళు కోర్టుకు వెళ్తే ఆ కండోన్ డిలే పిటిషన్ ఒక 4 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ అది కొట్టేస్తారు, అంతా మేము కండోన్ చేయలేము. కోర్టుకి ఎవరైనా సరే అలర్ట్గా ఉండి ఎవరు ముందుకు వస్తారో వాళ్ళకి మాత్రమే న్యాయము అనేది ఒక లాజిక్ ఉంది. సో ఆ లాజిక్ అందరూ గమనించాలి. ఇంకో కాల్ లైన్ ఉన్నాడు. హలో నమస్తే, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? వైజాగ్ నుండి స్వాతి అన్న పేరు. స్వాతి గారు, సార్ తో మాట్లాడండి. హలో చెప్పండి మేడం. సార్ నేను మా హస్బెండ్ మీద 498A డివిసి భరణ కేసు చేశాను సార్. ఓకే. అయితే ఇప్పుడు మేమిద్దరం విడివిడిగానే ఉంటున్నాం, కేసులు ఇద్దాము. మా హస్బెండ్ వాళ్ళు ఏదో వాళ్ళకి హెల్త్ ప్రాబ్లం ఉంది మా అత్తయ్య గారికి అని ఏదో ల్యాండ్ అమ్ముకోవాలి, మనీ కావాలని ల్యాండ్ అమ్ముకుంటున్నారని తెలిసింది. అయితే ఆ ల్యాండ్ నా సంతకాలు కానీ నాకు ఒక బాబు ఉన్నాడు 9 సంవత్సరాలు, సంతకాల అవసరం లేకుండా వాళ్ళు అమ్ముకుంటే చెల్తుందా సార్? మీ అబ్బాయి సంబంధించిన వాటా ఉంటుంది ఆ ల్యాండ్ లో, మీ అబ్బాయికి ఒక వాటా వస్తుంది. మీ అబ్బాయి మైనర్ కాబట్టి ఆ మైనర్ కి సంబంధించిన వాటా ఎంత వస్తుందో ఆ వాటాని కోర్టు అమ్మకుండా మీరు కోర్టుని ఆశ్రయించి స్టే తీసుకోండి. అమ్మకుండా తీసుకోవచ్చా సార్? మీరు స్టే తీసుకోవచ్చు, లేకపోతే ఒకవేళ వాళ్ళు అమ్మినా కూడా
ఈ అబ్బాయి మైనర్ కాబట్టి మైనర్ ఆస్తిని కోర్టు పర్మిషన్ లేకుండా అమ్మితే తప్పు కాబట్టి మీ అబ్బాయి వాటా రిజర్వ్డ్ గా ఉంటుంది, ఎక్కడ పోదది. అందులో ఆ ఎకరంలో ఎంత మంది వాటాలు పోనా మీ అబ్బాయికి ఎంతైతే వాటా వస్తుందో అంతవరకు మాత్రం మీకు కోర్టు ద్వారా మీరు దాన్ని ఆపుకోవచ్చు, అమ్మకుండా అమ్మినా కూడా మళ్ళీ తిరిగి స్వాధీనపరచుకోవచ్చు ఆ వాటా వరకు కోర్టు ఆదేశాల ప్రకారం. సార్ ఇంకొక కాల్ లైన్ లో ఉన్నారు మాట్లాడడం సార్. హలో నమస్తే, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? నా పేరు ప్రసాద్ సార్, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ప్రసాద్ గారు సార్తో మాట్లాడండి. సార్ నమస్తే. సార్ నమస్తే, చెప్పండి సార్. సార్ నేను వైజాగ్ లో ఒక ప్లాట్ తీసుకున్నా సార్, అగ్రిమెంట్ చేపించుకున్నాము, అది అడ్వాన్స్ 5 లక్షలు ఇచ్చాము సార్. మనకి ఆయన ఏమో తర్వాత రౌడీ షీటర్ అని తెలిసింది, మనకి 2 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాము, మనకి తిరగ్గా 2 లక్షలున్నారు ఇచ్చారు సార్, బ్యాలెన్స్ ఇవ్వట్లేదు, కంప్లైంట్ చేయాలంటే భయం వస్తుంది, ఏం చేయాలో తెలియట్లేదు, ఆయన కొద్దిగా ఇబ్బంది పెడుతున్నారు సార్. నేను ఎంప్లాయ్ సార్, నేను హైదరాబాద్ లో ఉంటాను, వైజాగ్ లో ఫ్లాట్ తీసుకున్నాను. ఆల్రెడీ ఆయన 2.5 లక్షలు ఇచ్చాడు కాబట్టి మీరు 5 లక్షలు ఇచ్చారనే మాటకి అది మంచి ఒక సాక్ష్యం అనేది ఏర్పడింది అక్కడ. కాబట్టి ఎంతసేపు చూసినా మీకు 2.5 లక్షలు బాకీ వాపస్ ఇవ్వాలి కాబట్టి మీరు సివిల్ కోర్ట్ ని ఆశ్రయించి మనీ రికవరీ అడగండి. ఆయన స్థాయి ఏంటి, మినిస్టరా, మినిస్టర్ తమ్ముడా, రౌడీ షీటరా అనేది అప్రస్తుతం. సో అడ్వకేట్స్ ఉన్నారు, అడ్వకేట్స్ ద్వారా మీరు కేసు వేసుకోండి, మనీ రికవరీ అడగండి. మనీ రికవరీ మీకు వడ్డీతో సహా మీకు వస్తుంది. భయం ఏం లేదు ఇక్కడ. కోర్టు దృష్టిలో నేను చెప్తా వినండి, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు సాక్షాత్తు ఒక హోంమంత్రి తమ్ముడు ఇదే పని చేశాడు, ల్యాండ్ కొనుక్కొని సగం డబ్బులు ఇచ్చి సగం ఇవ్వలే చెక్కులు ఇచ్చాడు, చెక్కులు బౌన్స్ అయినాయి. మరి ఈ అబ్బాయి ఏమో ఇతనేమో మీరు వినాలి ఫస్ట్, ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నాడో అతను అర్భకుడు, ఓన్లీ ఒక ఫ్యాక్టరీలో లేబరర్ అనమాట. ఆ అబ్బాయి ధైర్యంగా ముందుకొచ్చాడు, కోర్టులో కేసేశాడు, ఆయనకి ఆస్తులు కూడా ఈ హోంమంత్రి సోదరుడి ఆస్తులు చెప్తానప్పుడు ఈనాడులో ప్రధాన ఇదిగా శీర్షికన వార్త కూడా వచ్చింది. ఆయన కోసం మా క్లయింట్ కోసం ఎన్డీటీవీ వాళ్ళు కెమెరాలు పట్టుకొని తిరిగారు, ఎక్కడ దొరుకుతాడో వీడని, వీడి భయానికి పారిపోయాడు ఊరు వదిలి. సో డబ్బులు మొత్తం కంప్లీట్గా వచ్చినాయి, రికవర్ అయినాయి. రౌడీలు కానీ మంత్రులు కానీ ఎవ్వరూ మీరు భయపడక్కర్లేదు. న్యాయస్థానం దృష్టిలో దృష్టిలో అందరూ సమానమే, మీకు న్యాయం జరుగుతుంది, భయపడద్దు. 3 సంవత్సరాల లోపల మీరు దావా వేసుకోవాలి. 3 సంవత్సరాల లోపల ఇమీడియట్ గా మీరు అయితే కోర్టు ఆశ్రయించండి, కోర్టుని ఆశ్రయించండి మీరు. సార్ ఇంకొక లైన్ ఉన్నాడు మాట్లాడారు. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? సార్ నేను మలకపేట నుంచి. సార్ మీరు సార్తో మాట్లాడండి సార్. సార్ 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 నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. మా గ్రాండ్ ఫాదర్ ఎక్స్పీరియన్స్ ల్యాండ్ ఉంది సార్, ఆయనకి ఖమ్మంలో 5 ఎకర్స్ ల్యాండ్ ఇచ్చారు. అయితే అక్కడ పోయి ఈ మధ్యన మా పేపర్ దొరికితే పోయి అక్కడ కనుక్కుంటే పేపర్స్ ఉన్నాయి, మన అక్కడ ల్యాండ్ సర్వే నెంబర్ ప్రాపర్ ఉంది, కానీ మా హామీలో అక్కడ పేరు లేదు సార్. ఓకే, అయితే అది ఎలా చేయాలి అనేది కొంచెం అర్థం కావట్లేదు సార్. కొంచెం మీరు ఏం చేస్తారంటే ఎంఆర్ఓ గారికి ఒక పిటిషన్ పెట్టుకొని, మీ ఎవరైతే ఆర్మీ ఆఫీసర్ ఉన్నారా? ఆయన ఆర్మీ ఆఫీసర్ మా తాత చనిపోయారు సార్. మీ డాడీ ద్వారా లీగల్ హెయిర్ సర్టిఫికెట్ ఒకటి తీసుకొని ఆ సర్టిఫికెట్ తోటి ఒక అప్లికేషన్ జతపరిచి ఎంఆర్ఓ గారి ఆఫీస్లో Section 3(3) కింద ROR యాక్ట్ కింద ఒక అప్లికేషన్ పెట్టండి. రికార్డ్ ఆఫ్ రైట్స్లో ఏవైతే ఎంట్రీస్ వీళ్ళు మార్చారో ఆ మార్చిన ఎంట్రీలు మళ్ళీ తిరిగి ఒరిజినల్ ఎంట్రీస్ పునరుద్ధరించేలాగా మీరు ఒక పిటిషన్ పెట్టుకోవాలి. దాని మీద ఎంఆర్ఓ గారు స్పందించి ఎవరైతే ఇప్పుడు ఎవరి పేరు మీద రికార్డ్స్ మార్చబడ్డాయో వాళ్ళకి నోటీసులు ఇచ్చిన తర్వాత ఈ విషయాన్ని పరిశీలించి రికార్డ్స్ని కరెక్ట్ చేయడం జరుగుతుంది. హైకోర్టు జడ్జి ల్యాండ్ లకి గతి మోక్షం లేదు ఇక్కడ. హైకోర్టు జడ్జికి ఉన్న ల్యాండ్స్ కే గతి మోక్షం లేదు. ల్యాండ్ గ్రాబర్స్ ముందు ఎవరన్నా సమా ఇదే బలాదూరే. ఏదైనా మీ జాగ్రత్తలో మీరు ఉండడం అనేది చాలా మంచిది. రైట్. సో మనం ఇంతకు ముందు వీలునామా గురించి మాట్లాడుతున్నాం సార్. ఈ రకంగా వీలునామాల్లో వీలునామా అంటే ఏంటంటే ఒక వ్యక్తి తను చనిపోక ముందు లాస్ట్ వీలునామా నేను రాస్తున్నాను, నేను ఇదే నా ఆఖరి వీలునామా, నా మనస్సాక్షిగా మనస్ఫూర్తిగా ఎటువంటి బలవంతం లేకుండా ఎవరి ప్రోద్బలం లేకుండా నా అంతటా నేను రాస్తున్నటువంటి ఆఖరి వీలునామా ఇది. దీనికంటే ముందు నేను రాసినటువంటి ఏమైనా వీలునామాలు ఉంటే అవన్నీ రద్దయిపోయినట్లే అని చాలా క్లియర్గా రాసి
దానికి ఏ ఆస్తి అయితే వీలునామాలో రాస్తున్నాడో ఆస్తి వివరాలు హద్దులతో సహా ఈ ఎక్స్టెంట్తో సహా ఎన్ని గజాలు ఉంది ఏంటి అనేది ఈ భూమి యొక్క స్వభావము వీటన్నిటినీ చాలా క్లియర్గా రాయాలి. అదే బ్యాంక్ బ్యాలెన్స్లు అయితే ఏ బ్యాంక్లో ఉంది ఏ బ్రాంచ్లో ఉంది దాని అకౌంట్ నెంబర్ ఏంటి ఇవన్నీ కూడా ఎంత క్లారిటీ ఉంటే అంత మంచిది. లేకపోతే చనిపోయిన తర్వాత వ్యక్తికి వీలునామా రాసినా ఒకటే రాయకపోయినా ఒకటే. సార్ కాలర్ లైన్లో ఉన్నారు సార్. హలో హలో నమస్తే, మీ పేరు మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? నమస్తే, నేను వెంకటేష్ అండి, కుకట్పల్లి నుంచి. వెంకటేష్ గారు సార్తో మాట్లాడండి. సార్ నమస్తే. సార్ నమస్తే, చెప్పండి సార్. యాక్చువల్ గా పోయిన వీక్ లో నాకు ఒకరు పర్సనల్ లోన్ ఇప్పిస్తాను డాక్యుమెంట్స్ తీసుకున్నారు. తీసుకొని వాళ్ళు ఫోర్జరీ చేసి నా పేరుతో లోన్ తీసుకున్నారు సార్. సో నేను ఇక్కడ క్రైమ్ బ్రాంచ్ అప్రోచ్ అయితే సైబర్ క్రైమ్ వాళ్ళని, వాళ్ళు ఏమి రెస్పాండ్ అవ్వట్లేదు. యాక్చువల్ కేసు నోట్ చేసుకున్నారు సార్. ఫైనాన్షియల్ వాళ్ళే నాకు కాల్ చేసి డబ్బులు కట్టుకొని అడుగుతున్నారు. ఇది సైబర్ క్రైమ్ కింద రాదండి, ఇది ఓన్లీ క్రైమ్ చీటింగ్. సో ఫోర్జరీ కిందకు వస్తుంది. మీరు పోలీస్ స్టేషన్ ఆశ్రయించండి, పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వండి. ఒకవేళ మీకు పోలీసులు స్పందించకపోతే ఆన్లైన్ కంప్లైంట్ ఇవ్వండి. ఆన్లైన్ కంప్లైంట్ లో మీకు ఎక్నాలజ్మెంట్ వస్తుంది వెంటనే. అది బై డిఫాల్ట్ ఎక్నాలజ్మెంట్ వస్తుంది కాబట్టి కమిషనర్ గారి దృష్టిలో ఉంటుంది ఆ కంప్లైంట్. బ్యాంక్ వాళ్ళతో కలిసి చేసే బ్యాంక్ వాళ్ళని కూడా ఎక్యూజ్ గా పెట్టండి దాంట్లో లోపల. వాళ్ళని కూడా ఎక్యూజ్ గా చేర్చండి. ఇవన్నీ కామన్ అయిపోయినాయి ఈ రోజున. అంటే మీ దగ్గర ఎలాంటి సమాచారం ఏమైతే ఉందో సమాచారాన్ని బట్టి మీరు ఆన్లైన్ లో అప్లై చేసుకునే ముందే మీ దగ్గర నా దగ్గర సమాచారం ఉంది, బ్యాంకులు దీన్ని ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఈ కేసు ఈ రకంగా జరిగింది అన్న మీకున్న సమాచారం మొత్తం దాంట్లో కంప్లైంట్ లెటర్ రాసి మీరు ఆన్లైన్ లో సబ్మిట్ చేయొచ్చు. రైట్ సార్. సో ఈ రకంగా వీలునామాల్లో ఆ వ్యక్తి ఇచ్చినటువంటి వివరాలు కనుక సరిగ్గా లేకపోతే చాలా ప్రాబ్లం. చూడండి, మీరు అక్కడ ఆ గుమ్మడిదల ఊర్లో ఒక ఆయన నరసింహారెడ్డి అనేటువంటి వ్యక్తి ఇద్దరు కూతుళ్ళకి ఒక రెండు రకాల వీలునామాలు రాశాడు. రెండు వీలునామాలు అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఇద్దరు కొట్టుకుతావటం ఎందుకు, ఇద్దరు కూతుళ్ళు, నీకొక కాపీ ఉంటుంది, ఆమెకు ఒక కాపీ ఉంటుంది, రెండు ఒరిజినల్స్ రాశాడు. సో ఆయనకు తెలియదు రెండు ఒరిజినల్స్ కాపీ యొక్క కాన్సిక్వెన్సెస్. ఇవి కోర్టులో ఎంత ప్రాబ్లం. ఒక ఒరిజినల్ ఏమో ఎంఆర్ఓకి పంపించాడు, సార్ నా దయచేసి నా తర్వాత ఈ రెండు ఇద్దరి మీద మీరు మ్యూటేషన్ చేయండి అని పంపించాడు. ఒకటేమో ఒక ఆమెకి ఇచ్చాడు. సో ఇవన్నీ క్రాస్ ఎగ్జామిన్ చేసినప్పుడు వాళ్ళకి ఏం తెలుసు, రెండు వీలునామాలు రాయొచ్చా రాయకూడదు అంటే, ఒక వాళ్ళు రైతులు, వాళ్ళ రైతుల నాలెడ్జ్లో వాళ్ళకి లీగల్ నాలెడ్జ్ లేనప్పుడు రకరకాల వాళ్ళు పద్ధతులు పాటిస్తుంటారు వాళ్ళు. కానీ కాన్సెప్ట్ అనేది ఏంటి, ఆయనలో రాసాడు నా తదనంతరము నన్ను సరిగ్గా చూసుకున్నందుకు నాకు వైద్యం ఇచ్చినందుకు ఈమెకి ఈ ఆస్తి, బావి కింద భూమి ఈమెకి, తర్వాత రోడ్డు మీద ఉన్న ఆస్తి ఈమెకి ఇస్తున్నాను అని రాశాడు. సో చనిపోయిన వ్యక్తి యొక్క కోరికను తీర్చటం అనేది ఈ ప్రభుత్వం యొక్క బాధ్యత. అది మన వీలునామా యొక్క కాన్సెప్టే. అది చనిపోకముందు ఆ వ్యక్తి ఏదైతే కోరిక కోరాడో ఆ కోరికను తీర్చడం ప్రభుత్వం. ఈ రోజున ఒక ఫౌండేషనే ఉంది సార్. నేను ఒక రోజున నేను కమిషనర్ ఆఫ్ పోలీస్ అవ్వాలని ఒక చిన్న పిల్లవాడు అంటే ఒక ఫౌండేషన్ ఉంది. ఆ పిల్లవాడిని కమిషనర్ సీట్లో కూర్చోబెడతారు, అబ్బాయికి డ్రెస్ వేస్తారు. ఎందుకంటే అదొక ఇదనమాట కాన్సెప్ట్. మనం మన పూర్వీకులకు కానీ మన పెద్దలకు కానీ ఇచ్చేటువంటి చనిపోయిన వ్యక్తులకు ఇచ్చే గౌరవం అది మనం. సార్ ఒక నిమిషం సార్, కార్యాలయంలో ఉన్నాడు. హలో హలో నమస్తే, మీ పేరు మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నా సార్? పేరు శేషగిరి అండి, ఖమ్మం నుంచి మాట్లాడుతున్నా. శేషగిరి గారు సార్తో మాట్లాడండి సార్. హలో చెప్పండి సార్. మాది ల్యాండ్ ఉందండి ఒకటి. ల్యాండ్ ఉంటే ఏమైంది, మేము బయట దేశాలకు వెళ్తాం వల్ల సరే చూసుకోలేదు. తర్వాత వచ్చి చూసుకుంటే ఏం జరిగిందంటే ఒక ఆయన ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి ల్యాండ్ రికార్డ్స్ లో పట్టాదారుగా పాస్ పుస్తకం చేయించుకున్నాడు. చేయించుకున్న దాన్ని వేరే వాళ్ళకు కూడా అమ్మాడు. అమ్మిన అతను రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. సో ఇప్పుడు దాన్ని మేము ఏ రకంగా కౌంటర్ చేయొచ్చు, దాన్ని ఏ రకంగా అబ్జెక్షన్ చేసి మళ్ళీ మా ల్యాండ్ మేము ఆక్సెప్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మీ ఖమ్మం కాబట్టి తెలంగాణలో భూ సర్వే జరుగుతుంది. ఆ భూ సర్వేని మీరు ఆపర్చునిటీగా తీసుకొని అవకాశంగా తీసుకొని ఈ భూ సర్వేలో ఈ విషయాలు బయటపడ్డాయి కాబట్టి ల్యాండ్ గ్రాబింగ్ కోర్టులో కాజ్ ఆఫ్ యాక్షన్ అరైజ్ అయింది కొత్తగా. కాబట్టి నేను తెలుసుకుంటే నా ల్యాండ్ ఫలానా వాళ్ళు గ్రాబ్ చేశారు, ఫలానా వాళ్ళు ఆల్టర్ చేశారని మొత్తం ఇప్పుడు పహానీల్లో రికార్డులు ఎవరు ఎవరికి అమ్మారు అనే విషయాన్ని మొత్తం కూడా కంప్లీట్గా ఇప్పుడు ఎవరు ఉన్నారు, వీళ్ళకి ఎవరు అమ్మారు, వాళ్ళకి ఎవరు అమ్మారు, ఈ మొత్తం సిరీస్ లో చైన్ అందరినీ కూడా ఎంతమంది అయితే ఉన్నారో అందరినీ ఎక్యూజ్ గా పెట్టండి, ల్యాండ్ గ్రాబింగ్ కోర్టులో కేసు వేయండి. అది కోర్టు ద్వారా రిజిస్ట్రేషన్ ఆఫీస్ కి ఇంజంక్షన్ ఆర్డర్స్ పంపించండి. రిజిస్ట్రేషన్ ఆఫీస్ సబ్ రిజిస్ట్రార్ ని పార్టీ చేయండి. దావాలో అక్కర్లేదు, అందులో ఉండేటువంటి ఇంటర్లాక్యూటరీ అప్లికేషన్ లో సబ్ రిజిస్ట్రార్ ని పార్టీ చేసి ఆయనకి కోర్టు ఉత్తర్వులు అందేలా చూస్తే గనక ఆయన ఏం చేస్తాడంటే ఫర్దర్ గా ఇంకా అమ్మకుండా దాన్ని ఇంజంక్షన్ తీసుకుంటాడు, ఆయన దాన్ని ఆపుతాడు అన్నమాట, ఇంకా ఫర్దర్ గా ఆపేస్తాడు ఇంకా అది. సో మనం సార్ ఒక నిమిషం సార్, ఇంకో కాల్ లైన్ లో ఉన్నాడు, మన కాల్తో మాట్లాడిన తర్వాత డిస్కస్ కంటిన్యూ చేద్దాం. హలో సార్. హలో నమస్తే, మీ పేరు మీరు ఎక్కడి నుంచి? హ్యూమన్ రైట్స్ లీగ్ సార్.
ఏది ఇందాక చెప్పిన కేసా? హ్యూమన్ రైట్స్ మీకు ఏం కావాలలేదండి, అది హ్యూమన్ రైట్స్ కాదు. హ్యూమన్ రైట్స్ వయలేషన్, చాలా మంది తప్పులు చేస్తారు. హ్యూమన్ రైట్స్, హ్యూమన్ రైట్స్ అక్రమ నిర్బంధం, పోలీసులతో అక్రమ నిర్బంధం గావింపబడి వాళ్ళకి తిండి తిప్పలు లేకుండా గనక లాఠీలతో కొడితే వాళ్ళని కోర్టుకి టైంలో ప్రొడ్యూస్ చేయకపోతే అప్పుడు హ్యూమన్ రైట్స్ వయలేషన్. ల్యాండ్ ల్యాండ్ గ్రాబ్ చేసి మీరు కోర్టు ఉంది కదా, ల్యాండ్ గ్రాబ్ ఇంకా ఆల్టర్నేటివ్ రెమెడీ ఉంది కదా. అవన్నీ చూసుకోవాలి, రెవెన్యూ కోర్టులో కలిపోవాలి. రెవెన్యూ కోర్టుకి ల్యాండ్ గ్రాబింగ్ కోర్టుకి వెళ్ళాలి, కానీ హ్యూమన్ రైట్స్ లో మీరు వేస్ట్, ఆ పిటిషన్ వేసి వేస్ట్ అది. సరే, ఓకే ఓకే, థ్యాంక్ యూ. సార్, మనం ఈ చర్చ కార్యక్రమం ముగించే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మిగతా కలిసి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. న్యాయ సలహాలు కార్యక్రమంలో టేక్ ఏ స్మాల్ బ్రేక్.